హాయ్ అండి, నమస్తే. నేను మీ ఐషా. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ఐషా సోహెల్ సాలిన్వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో ఆలుతో ఇలా స్నాక్స్ చేసి చూడండి, చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఉడికించి పొట్టు తీసిన ఆలుని ఒక మొడి తీసుకొని దాన్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చేత్తో అయినా చేసుకోవచ్చు లేదా మ్యాషర్తో అయినా ఇలా మ్యాష్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కారం కోసం 1 స్పూన్ చిల్లీ ఫ్లెక్స్, 1/2 స్పూన్ మిక్స్డ్ హర్బ్స్, 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, ఇంకా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఉడికించిన ఆలూలో కొంచెం తేమ ఉంటుంది కదా, దాంతోనే మనకి ఇది బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది. ఇలా 1-2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక చపాతీ పీట పైన పెట్టుకొని దీన్ని బాగా రోల్ చేసుకోవాలి. ఇలా బాగా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో దీన్ని చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను కట్లెట్ షేప్లో చేస్తున్నాను కాబట్టి ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను. దీన్ని మనకు కావాల్సిన సైజులో కూడా చేసుకోవచ్చు. నేను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కట్లెట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 ప్లేట్లోకి సేమియాని తీసుకోవాలండి. మనం కావాలంటే బ్రెడ్ క్రంబ్స్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి ఇలా సేమియాని తీసుకుంటున్నాను. ఇది షీర్కుర్మాకి చేస్తాం కదండి, అలాంటి సన్న సేమియా. ఇలాంటి సేమియాని బాగా చిన్న చిన్నగా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ కట్లెట్ని దీంట్లోకి డిప్ చేసుకుంటూ అన్ని వైపులా ప్రెస్ చేసుకుంటూ ఈ సేమియాని అన్ని వైపులా పట్టేలాగా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఈ సేమియాతో మొత్తం కవర్ చేసుకుంటూ ఈ కట్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కట్లెట్స్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు సేమియా కట్లెట్ని వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కలపకుండా 1-2 మినిట్స్ తర్వాత వీటిని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఇవి తొందరగా కలర్ మారిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇలా రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకొని తర్వాత 1 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ ఆలూ కట్లెట్ని వేడివేడిగా టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. సాయంత్రం పూట రుచిగా త్వరగా ఏమైనా స్నాక్స్ చేయాలంటే ఇలా ఆలూ కట్లెట్ని చేసి పెట్టండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీన్ని చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.